వరల్డ్ కప్ ఫైనల్స్ గెలిచిన తరువాత మన త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని గ్రౌండ్ అంతా తిరుగుతూ ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలియకుండా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ఐ లవ్ ఛాలెంజెస్. నీకు రాదు అని ఎవరైనా అన్నారంటే నేను ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాను. రాసి పెట్టుకోండి, ఆ టోర్నమెంట్ ఫైనల్స్ ఏషియా కప్ ఫైనల్స్ గెలవలేదంటే నేను ఎక్కడ కనపడను క్రికెట్లో. నాకు విజన్ ఉంటే సైనికుని అవ్వాలనుకున్నాను, అది అవ్వలేదు. నేను లైఫ్లో ఏదైనా కానీ క్రికెట్ని అవ్వడానికి సిద్ధంగా లేను. దేశం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, క్రికెట్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఫ్యామిలీ. పల్నాడు జిల్లాలో పుట్టి భారత క్రికెట్ జట్టు సారథిగా సక్సెస్ఫుల్ కెప్టెన్గా అనేక విజయాలు సాధించిన అజయ్ కుమార్ మనతో ఉన్నారు. క్రికెట్లో ముఖ్యంగా బ్లైండ్ క్రికెట్లో తనదైన ముద్ర వేసి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇటీవలే అర్జున్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన జీవిత అనుభవాలను తెలుసుకుందాం. అజయ్ గారు, కెప్టెన్గా ప్లేయర్గా అనేక విజయాలు సాధించారు, ఇప్పుడు గర్వించదగ్గ స్థాయిలో అర్జున్ అవార్డును కూడా గెలుచుకున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇదంతా, ఈ సక్సెస్ అంతా? డెఫినెట్లీ యూనో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత అంటే 2010 ఇండియాకి ఆడడం మొదలెడితే 2023 వరకు ఎన్నో మ్యాచెస్ ఎన్నో టోర్నమెంట్స్ ఇండియాకి తేవడం జరిగింది. అదంతా కష్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి రీసెంట్గా అర్జున అవార్డుతో సత్కరించడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్ పర్సన్స్కి ఇచ్చే ఉత్సాహం, దేశంకి మెడల్ తెచ్చిన తర్వాత అదే దేశంలో ఉన్న హయ్యెస్ట్ అవార్డు, ఏదైతే సెకండ్ హయ్యెస్ట్ అవార్డు ఉంది అర్జున అవార్డు, దాంతో సత్కరించడం అనేది చాలా అంటే చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ మీ, అప్కమింగ్ జనరేషన్స్ కూడా అది ఒక ఉత్సాహంగా ఉంటుంది. క్రికెటర్గా చాలా మ్యాచ్లు ఆడారు, చాలా దేశాల్లో పర్యటించారు, వరల్డ్ కప్లు కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు మీకు బాగా గుర్తుండిపోయేటువంటి టోర్నీ ఏంటి, మీకు బాగా ఆనందం పరిచినటువంటి విజయం ఏంటి? బాగా ఆనందం అంటే చెప్పాలి అంటే ప్రతి వరల్డ్ కప్ ఫైనల్స్ గెలిచిన తరువాత మన త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని గ్రౌండ్ అంతా తిరుగుతూ ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలియకుండా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ప్రతి ఫైనల్స్ ఆఫ్టర్ విన్నింగ్ గేమ్ లోపల నేను బాగా ఎంజాయ్ చేసిన ఛాలెంజింగ్ అని తీసుకుని క్యూస్ రెండు సిచ్యువేషన్స్ గట్టిగా ఉన్నాయి. 2014 సౌత్ ఆఫ్రికా వెళ్ళాము ఒడిఏ వరల్డ్ కప్ ఆడడానికి, లీగ్ మ్యాచ్లో ఇంజురీ అయింది, ఫైనల్స్లో మళ్ళీ ఇంజురీ అయింది. ఆ టైంలో ఆడలేని పరిస్థితుల్లో నా వల్ల టీంకి ఇబ్బంది అవుతుందని రిటైర్డ్గా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ టీం వికెట్లు పడిపోతుంటే లాస్ట్ 5 అవర్స్లో 60 రన్స్ ప్లస్ కావాలి అనే సిచ్యువేషన్లో మళ్ళీ నేను మేనేజ్మెంట్ పిలిచి నేను ఆడతాను అంటే లేదు నీ కెరీర్ పోతుంది ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి వాళ్ళు ఆపుతున్నా కానీ వినకుండా నేను లోపలికి వెళ్ళి ఆడి నా సైన్స్ నేను బెస్ట్ ఇచ్చి ఫైనల్గా ఇండియా గెలిచింది. దాంట్లో నా పాత్ర ఉంది, నేను చాలా హ్యాపీ. అది కాకుండా 2016 ఫస్ట్ టైం క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మా క్యాబీ వాళ్ళు. లీగ్ మ్యాచ్ హెల్త్ ఇష్యూ వల్ల నా పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా లేదు. ఆ రోజు టీం మీటింగ్లో చాలా రకాలుగా అన్నారు, క్యాప్టెన్గా యు ఆర్ అన్ఫిట్, యూ కాంట్ ప్లే, ప్రెషర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, నేను క్యాప్టెన్సీ అనేది ఎప్పుడు నేను కోరుకోలేదు, నేను అడిగి తెచ్చుకుంది కాదు, నన్ను నడకకుండా మీరు ఇచ్చారు, మీరు ఇప్పుడు కావాలన్నా తీసి ఇంకొకరిని పెట్టేసుకోండి, నాకు అవసరం లేదు. బట్ రాసి పెట్టుకోండి, ఆ టోర్నమెంట్ ఫైనల్స్ ఏషియా కప్ ఫైనల్స్ గెలవలేదంటే నేను ఎక్కడ కనపడను క్రికెట్లో. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఫైనల్స్లో బ్యాటింగ్ వెళ్ళినప్పుడు 12 బాల్స్లో 38 రన్స్ స్కోర్ చేశాను. సో ఐ లవ్ ఛాలెంజెస్. నీకు రాదు అని ఎవరైనా అన్నారంటే నేను ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాను. మీరు ప్లేయర్గా ఫస్ట్ టోర్నీలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కొట్టారు ఇంగ్లాండ్లో, ఆ తర్వాత కెప్టెన్గా వరల్డ్ కప్ గెలిచారు, ఆసియా కప్ గెలిచారు, చాలా విన్నింగ్స్ సాధించారు. ఇప్పుడు ఈ కెరీర్ ఇదంతా సాధించినట్టు 2010 నుంచి ఈ 13 ఏళ్ళ 14 ఏళ్ళ కెరీర్ టీమిండియాకి ఆడుతున్నప్పుడు ఈ కెరీర్ అంతా ఎలా అనిపించింది మీకు ఇదంతా? నాకు చెప్పాలి అంటే 2010 ఫస్ట్ టైం ఇండియన్ టీం సెలెక్ట్ అయిన తర్వాత ఇండియన్ టీం జెర్సీ వేసుకున్న ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఏదైనా టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఆ జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు అదే బాధ్యతగా అదే ఫీలింగ్ ఉంటుంది నాకు. ఏం చేంజ్ అవ్వాలి, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను,
నేను ఏ రకంగా అవుట్ అయితే ఇది నెక్స్ట్ మ్యాచ్ అవ్వకూడదు, ఈ ఇది రిపీట్ అవ్వకూడదు, బౌలింగ్లో ఫెయిల్ అయితే లేదు ఇక్కడక్కడ మిస్టేక్స్ అవుతున్నాయని నిద్రపోయే ముందు రివిజన్ చేసుకుంటూ వాటి మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటూ ఫ్యూచర్లో ఏదైనా టోర్నమెంట్స్ ఉన్నా కానీ వాటి గురించి టీం వర్క్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ వర్కౌట్ చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఇస్తున్నాను. ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ఎవరు చెప్పవసరం లేదు. అసలు మొన్న వరల్డ్ కప్లో అన్ని ఆటలని మించి వ్యూవర్షిప్ కానీ అన్నీ సాధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లైండ్ క్రికెట్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటారు, ప్రోత్సాహం ఎట్లా ఉంటుందంటారు? మీలాంటి వాళ్ళు ఒక సాధారణ టౌన్ నుంచి ఈ రేంజ్లోకి వెళ్ళడానికి ఏ రకమైన తోడ్పాటు లభించిందంటారు? ఒక విషయం చెప్తున్నానండి, రేంజ్ అనేది వేరు, బట్ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి అన్ఎక్స్పెక్టెడ్గా చూపును కోల్పోయి చూపులు హెచ్చు తగ్గులు రావడం వల్ల చదువు కోసం ఇబ్బంది అయ్యి సాటి విద్యార్థులు ఆటల్లోకి ఎలవ చేయకుండా బంధువులు చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంటి గురించి మాట్లాడుతూ ఏడిపిస్తూ ఇటువంటి అన్ని సిచ్యువేషన్ నుంచి తల్లిదండ్రులకు తెలిసిన వ్యవసాయ వృత్తిని వదిలేసి నా కోసం వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసుకొని వాళ్ళకి ఏం వృత్తి చేయాలో తెలియక 3 నెలలు ఇంట్లో ఫుడ్కి ఇబ్బంది అయింది, చాలా ఇబ్బంది పడ్డారు. ఇంక ఫుడ్ పెట్టలేని సిచ్యువేషన్లో కనీసం నా కొడుకన్నా తింటాడు నన్ను తీసుకువెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసే సిచ్యువేషన్, ఇవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఎందుకంటే ఏదైనా కానీ ఒక పర్సన్ ఒక ఫీల్డ్లో సక్సెస్ అవుతున్నారంటే అది అంత ఈజీగా రాదు. నేను లైఫ్లో ఏదైనా కానీ క్రికెట్ నోడడానికి సిద్ధంగా లేను. ఐ వాంట్ టు ప్లే, బట్ దీని నుంచి నాకేం వస్తుంది అంటారా, ఫైనాన్షియల్గా నత్తి. ఒక్క మ్యాచ్కి 3,000 రూపాయలు మ్యాచ్ ఫీ వస్తుంది, 3,000 రూపాయలు మ్యాచ్ ఫీ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్కి. అది నువ్వు వరల్డ్ కప్ లాంటివి కొడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014 నుంచి మొదలుపెట్టింది 5 లాక్స్ ఈచ్ ప్లేయర్ ఇవ్వడం, సేమ్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట 2.5 లాక్స్. అట్లా టీమ్ ఈవెంట్కి డిఫరెంట్గా ఉంటుంది, ఆయన ఆలోచించండి. సి అదే మీరు వేరే స్పోర్ట్స్ చూసుకుంటే ఏదన్నా మెడల్ లాంటిది అచీవ్ చేస్తే, స్పోర్ట్స్ ఈజ్ స్పోర్ట్స్, దాంట్లో హెచ్చు తగ్గుల రికగ్నిషన్ అనేది రైట్ కాదు. నా దృష్టిలో నాకు మేబీ ఐ ప్రాబ్లం ఉండొచ్చు, నా కమిట్మెంట్ తక్కువ, నేను ఇండియాకి కంట్రిబ్యూషన్ చేసేది తక్కువ, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, దాంట్లో ఏమైనా తక్కువ చూపిస్తున్నానా, బట్ ఎందుకు ఈ డిఫరెన్సెస్ చూపిస్తున్నారు, అది రైట్ కాదనేది నా అభిప్రాయం. మేబీ సిస్టమ్, సి నేను సిస్టమ్ నడిపించేవాడిని కాదు, నేను ఆట ఆడేవాడిని, నాకు అనిపించిన ఫీలింగ్ నేను చెప్తాను. దాని తర్వాత నాయకులు పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ ఇష్టము, నేను ఎవరినైతే కించపరచట్లేదు. బట్ ఈ వ్యత్యాసం ఒకటి మీరు ఆలోచించండి, మహమ్మద్ షమీ గారిది నామినేషన్లు లేకపోయినా కానీ లాస్ట్ మూమెంట్లో బీసీఏ రికమెండ్ చేసి ఆయన నేమ్ యాడ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేసింది. ఎందుకు చేసింది? అతను దేశం కోసం బెస్ట్ ఇచ్చాడు, వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళిందంటే ఆయన చాలా కంట్రిబ్యూషన్ ఉందని ఆ దాంతో ఇచ్చి ఎంకరేజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ అదే క్రికెట్ కాకుండా ఇంకొక స్పోర్ట్స్ అయి ఉంటే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ నేనైతే 100% అనుకుంటాను ప్రజెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి క్రీడలతో పని. మీరు చూస్తుండొచ్చు ప్రతి సంవత్సరం పద్మ అవార్డ్స్ అయినా కానీ క్రీడా పురస్కారాలు కానీ తెలియని చాలామందికి ఇటువంటి క్రీడలు ఉన్నాయని కూడా తెలియదు. వాటిల్లో నిష్ణాతులైన వాళ్ళని, వాటిల్లో ఇండియా కోసం కష్టపడి మెడల్ తెచ్చిన వాళ్ళకి సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లైండ్ క్రికెట్ని ఇంకా ప్రోత్సహించడం కోసం ఏం చేస్తే బాగుంటుందని మీ ఇన్నేళ్ల అనుభవంతో చెప్పదలుచుకుంటారు? సి నా సైడ్ నుంచి కంపెనీస్, కార్పొరేట్స్, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అస్. సి ఏదైతే మంచి ఫైనాన్షియల్గా ఒక లెవెల్లో ఉన్నాయో దాని వెనకపడ్డం కంటే ఇండియాలో చాలా రకాల క్రీడలు ఉన్నాయి, ఎక్కడ ఎవరికి ఏం అవసరమో, బీయింగ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ కంపెనీస్గా వాళ్ళకి సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉంటాయి, దాని ప్రకారం మీరు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్రీడను కనుక అడాప్ట్ చేసుకోగలిగితే మనకు అసలు ఇండియాలో ఇంకా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ దొరుకుతారు. గవర్నమెంట్ మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉండకూడదు. నేను ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయను. సి నీ సైడ్ నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఏం ఆశించలేదండి, ఇంతవరకు క్రికెట్ వల్ల నాకు రాలేదని నేను బాధపడలేదు,
కానీ నా ప్లేయర్స్కి జాబ్స్ లేవే. వాళ్ళకి జాబ్స్ ఉంటే బాగుండేది. వాళ్ళు కూడా ఏంటంటే అన్నీ వదిలేసుకొని ఫ్యామిలీని వాళ్ళ పరిస్థితులన్నీ మర్చిపోయి ఇండియా గెలిపించడంలో వాళ్ళు బెస్ట్ ఇచ్చినప్పుడు, గెలిచిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళకి ఒక చిన్న జాబ్ ఇస్తే లైఫ్ లాంగ్, అంటే మనం కూడా మన సైడ్ నుంచి దేశం కోసం ఏదో చేశాడు, వీడికి మనం ఏదో ఒకటి చేసామనే ఫీలింగ్ భరోసాగా ఇవ్వగలిగితే చాలామంది క్రీడాకారులు ఈ ఫీల్డ్లోకి వస్తారు. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎట్లా ఉంది వాళ్ళ పార్టిసిపేషన్? ఈ క్రికెట్ పార్టిసిపేషన్ క్రికెట్ ఫర్ ద బ్లైండ్లో అయితే చాలా ఉందండి. ఎందుకంటే కాంపిటీషన్ స్టార్ట్ అయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఇండియా మొత్తంలో 10,000 కూడా లేదు ప్లేయర్స్. ఇప్పుడు 25,000 పైనే ఉన్నారు. అంటే ఓన్లీ క్రికెట్ ఫర్ ద బ్లైండ్ చాలా కాంపిటీషన్ పెరిగింది. అందులో ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే రికగ్నిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది డెఫినెట్లీ. బట్ వి నీడ్ మోర్ సపోర్ట్. ఒక క్రికెట్ పర్సన్గా దాదాపు మీకు కూడా విరాట్ కోహ్లీకి ఉన్నంత కెరీర్ ఉంది, లాంగ్ కెరీర్ ఉంది. అయితే ఇప్పుడు మీకు క్రికెట్లో పర్సనల్గా ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంతకాలం మీరు క్రికెటర్గా ఎలా రాణించడంలో? సి ఒకటండి, నేను ఎవరితో కంపేర్ చేసుకోను కానీ, బట్ క్రికెట్ అనేది నాకు ఇష్టం అవ్వడానికి, ఇంత పిచ్చిగా ఫీల్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే నాకు విజన్ ఉంటే సైనికుని అవ్వాలనుకున్నాను, అది అవ్వలేదు. నేను బ్లైండ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా పాకిస్తాన్ వరల్డ్ కప్ కొట్టింది, ఇండియా ఓడిపోయింది అని పాకిస్తాన్ గురించి గొప్పగా చెప్తుంటే నాకు అది నచ్చలేదు యాక్చువల్లీ చెప్పాలి. ఎందుకంటే సోల్జర్ కావాలని ఆ మెంటాలిటీలో ఉన్నాను కాబట్టి. దానివల్ల ఇమ్మీడియట్గా అసలు క్రికెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు నాకు. ఆ టైంలో నేను ఇండియాకి ఆడాలి, ఇండియా గెలవాలి, నా కంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఉండాలి అని డిసైడ్ అయ్యి పిచ్చిగా ప్రాణంగా ఇష్టపడ్డాను. అంటే ఇప్పటికీ కూడా నా ఫ్యామిలీకి కూడా నేను మ్యారీడ్, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేశం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా, క్రికెట్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఫ్యామిలీ, నాది క్లియర్. వాళ్ళు కూడా అంతే, ఒక్కసారి స్పోర్ట్స్కి వెళ్ళానంటే 99% నా దగ్గరికి ఏ డిస్టర్బెన్స్ అయ్యే ఇష్యూస్ తయారు. దానివల్లే పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు నా ఫోకస్ చేంజ్ అవ్వలేదు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. కెరీర్లో గోల్స్ ఏంటి? ఇంకా చాలా సాధించారు, ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఇంకే పలానా ఇచ్చేయాలని, లేకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా తోడ్పడాలని అట్లా ఏమైనా అనుకుంటున్నారు? డెఫినెట్లీ నేను నాకున్నంతలో గతంలో కూడా చాలామంది ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. 300 మంది దాకా ట్రైనింగ్ ఇస్తే దాంట్లో దగ్గర దగ్గర 170 నుంచి 190 మధ్యలో ప్లేయర్స్ వాళ్ళ స్టేట్స్కి ఆడుకున్నారు. ఒక 10 నుంచి 12 మంది ప్లేయర్స్ ఇండియాకి ఆడారు. అంతకంటే హ్యాపీనెస్ ఏం అవసరం లేదు. కానీ భవిష్యత్ నాది అనేది క్రికెట్ జర్నీ ఎక్కడితో ఆగదు. నాకు ఊపినంతసేపు క్రికెట్ డెవలప్మెంట్కైనా కానీ, ప్లేయర్స్కి నేర్పించడంలో అయినా కానీ, దేంట్లో దాంట్లో క్రికెట్తోనే ఉంటాను అంటే. ఇది అజయ్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా క్రికెట్ తనకి ప్యాషన్ అని, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, జీవితాంతం కూడా క్రికెట్ కోసం అన్ని రకాలుగాను క్రికెట్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. బ్లైండ్ క్రికెట్కి మరింత ప్రోత్సాహం అవసరమనే అభిప్రాయాన్ని, అందుకు ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు.